మహబూబ్ నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం పద్దిపూర్ గ్రామంలో చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఎంపీ మన్నయ శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే అలా వెంకటేశ్వర రెడ్డిలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, భూమినాది ఈ పంటనాది, ధాన్యం తీసుకోవటానికి దొర ఎవ్వడు అంటూ కొంగు నడుముకు చుట్టుకుని కొడవలి చేతపట్టి శివంగి వలె చాకలి ఐలమ్మ గర్జించింది అని, తెలంగాణ వచ్చిన తరువాతనే చాకలి ఐలమ్మ లాంటి పోరాట యోధులకు గుర్తింపు వచ్చిందని అన్నారు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఐలమ్మ విగ్రహాలు ఆమె స్ఫూర్తితోన మేము ఆమెని స్ఫూర్తిగా తీసుకొని, ఆమె ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని, ఆమె చేసిన త్యాగాలను స్ఫూర్తిగా తీసుకొని, ఆమె పంచినటువంటి భూములను స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు ఉద్యమంలో ఆమెని ప్రతి గ్రామంలో కూడా, ప్రతి మండల హెడ్ క్వార్టర్లో, ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో, రాష్ట్ర స్థాయిలో కూడా ఐలమ్మ విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు ప్రభుత్వము మాకు చాకలలకు ఉచిత విద్యుత్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా పైలట్ బేస్డ్ ప్రాజెక్ట్ కింద ఓ 12 రాష్ట్ర వ్యాప్తంగా మోడర్న్ మెకనైజ్డ్ దోబిగట్లు ఇవ్వడం జరిగింది. మాకు ఇవే కాదు, మాకు ఇంతే కాదు, మాకు రాజకీయ చైతన్యం ఉంది. మా దగ్గర ఎమ్మెల్యే నిలబడతారు, ఎంపీలు నిలబడతారు, ఎంపీటీసీలు నిలబడతారు, సర్పంచులు నిలబడతారు. మాకు రాజకీయ రిజర్వేషన్లు కావాలి, మాకు విద్యా రిజర్వేషన్లు కావాలి, మాకు వైద్యంలో ఉచిత వైద్యం కావాలి. ఆ రోజే ఈ మనం ఏదైతే కోరుకున్న తెలంగాణ వచ్చిందో దానికి స్ఫూర్తినిస్తాము, దానికి ఒక అర్థం అనేది ఉంటుంది. కాబట్టి ఈరోజు చాకలులకు కానీ చేతి వృత్తులకు కానీ ఈరోజు ప్రభుత్వం కూడా పెద్దపీట వేస్తూ ఉంది. అదే ఏంటంటే ప్రతి ఒక్క తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిగా ఉద్యమం ఏర్పడింది దేనికోసం అంటే భూమి కోసం, విద్యా కోసం, దాని గురించి, నీరు కోసం. ఎస్సీ జాబితాలో మమ్మల్ని చేర్చి మాకు న్యాయం చేయాల్సిందిగా, రిజర్వేషన్లలో మాకు భాగాలు ఇవ్వాల్సిందిగా, చట్టసభల్లో మాకు భాగాలు ఇవ్వాల్సిందిగా కోరుతూ ఉన్నాం. భవిష్యత్తు తరాల్లో మనందరికి కూడా ధైర్యంగా ముందుకు నడిచే విధానంలో, మరి అభివృద్ధి చేసుకునే విధానంలో కూడా ఆమెను స్ఫూర్తి తీసుకొని ఈరోజు తెలంగాణ కానీ, మన జిల్లా కానీ, ఈరోజు మా మండలి కానీ, మా గ్రామం కానీ కూడా మునుముందు మరి అభివృద్ధిని చెందే విధంగా కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని మేము ఆశిస్తూ ఉన్నాం. ఈరోజు ముఖ్య అతిథిగా పాల్గొన్న మా ఎమ్మెల్యే గారు, మా ఎంపీ గారు, మరి మండలంలో ఉన్న మరి నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఐలమ్మ గారి విగ్రహ స్థాపనలో పాల్గొనడం మాకు ఎంతో సంతోషకరం. ఈ అవకాశం ఇచ్చిన మరి ప్రజక సోదరులైన, మరి జిల్లా నుండి, రాష్ట్రం నుండి, వివిధ మండలాల నుండి, వివిధ గ్రామాల నుండి వచ్చిన రజక సోదర నాయకులకు, మరి ఉద్యోగస్తులకు, మరి మా గ్రామంలో ఉన్న మరి రజకులందరూ కూడా నాకు సహకారం అందించి ఈరోజు ఇంత మంచి అవకాశం కల్పించి మరి ఈ విగ్రహం మా గ్రామంలో ఏర్పడడం, రోజు కూడా ఈ విగ్రహాన్ని చూస్తూ మా గ్రామస్తులు కూడా యువత ప్రధానంగా స్ఫూర్తి పొంది మరి మంచి మార్గంలో నడుస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరు కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ జై తెలంగాణ, జై చాకలయ్యలమ్మ. ఈరోజు తెలంగాణ వీర వనిత భూమి కోసం, భక్తి కోసం పోరాడి అనగారిన వర్గాల్లో చైతన్యం నింపి ఆడది అబ్బల కాదు ఒక సింహమని రుజువు చేసిన గొప్ప మహానీయురాలు చాకల ఐలమ్మ గారి విగ్రహం మా గ్రామంలో ఏర్పాటు చేయడం, దానికి నేనే విగ్రహదాతగా ఉండడం నాకు చాలా సంతోషకరం. ఈరోజు తెలంగాణ వచ్చింది ఇంతకుముందు అన్న పురుషోత్తమ్ గారు మాట్లాడినట్టు, ఆనాడు ఐలమ్మ గారు కోరుకున్న సమసమాజ స్థాపన, అన్ని వర్గాలు సమానంగా బతకాలనే ఒక లక్ష్యంతోన తను ఆర్థికంగా, మరి కుటుంబ పరంగా కూడా తను ఎన్నో బాధలు పడి ప్రాణాలు ఒడ్డిన ఆమె త్యాగం ఈరోజు ఎక్కడికి పోలేదు. ఆమె ఆ రోజు పోరాటం చేసిన ఫలితమే ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని ఉసిగొల్పి మరి అన్ని వర్గాల్లో పడి చైతన్యం తీసుకొచ్చి ప్రత్యేక తెలంగాణ అవతరణానికి మొదటి సాక్షిగా చాకల ఐలమ్మని మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా.